హాయ్ ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ 2 చూశారు కదా. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ 3 ఉంటుంది, ఓకేనా. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇండియా యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్యభట్ట. ఫ్రెండ్స్, ఇక్కడ 1975లో ఏప్రిల్ 19న కాస్మోస్ 3 అనే రాకెట్ ద్వారా రష్యా దేశం నుండి ఈ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది, ఓకేనా. కానీ రష్యా నుండి ఎందుకు ప్రయోగించారు అంటే, అప్పటికి మన దగ్గర ఉన్న SLV-3 రాకెట్ ఉంది కదా, దీనిని మెడికల్ డెవలప్మెంట్ కోసం, అంటే మెడికల్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికని ఎక్స్రే కిరణాలు ఉంటాయి కదా అండి, ఎక్స్ కిరణాల స్టడీస్ కోసం, అంటే వాటి రీసెర్చ్ కోసం ఈ SLV-3 ప్రాజెక్ట్ అనేది మనకి 1969లో స్టార్ట్ చేయగా 1979లో కంప్లీట్ అయిందన్నమాట. అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్, అంటే SLV-3 ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మనకి మొత్తం 10 ఇయర్స్ పట్టింది, ఓకేనా. దీనివల్ల మన దగ్గర రాకెట్ లేకపోవడం వల్ల రష్యా దేశం నుండి ప్రయోగించడం జరిగింది, ఓకేనా. ఇండియా యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట. ఇది ఎక్కడి నుండి ప్రయోగించారు అంటే రష్యా దేశం నుండి, ఓకేనా. రష్యా దేశం యొక్క కాస్మోస్ 3 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే 1975 ఏప్రిల్ 19న, ఓకేనా. న్యూక్లియర్ రియాక్టర్ను విస్ఫోటక దశ నుండి కాపాడడానికి వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, కాస్మీడియం కడ్డీలు. చంద్రయాన్ 1లోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుని ఉపరితలాన్ని తాకిన ప్రాంతానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2, జవహర్ స్థల్. లూసీ వ్యోమనౌకకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ చూసినట్టయితే, ఫస్ట్ వన్ వచ్చేసి సౌర కుటుంబంలోని 8 గ్రహశకలాల గుట్టు విప్పడం దీని లక్ష్యం. తర్వాత సెకండ్ వన్, లూసీ వ్యోమనౌకను 2021 అక్టోబర్ 16న కెనవరల్ ఫ్లోరిడా నుంచి నాసా ప్రయోగించింది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ 2 పాయింట్స్ కూడా సరైన వాక్యాలే కాబట్టి, ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి, ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3, 1 మరియు 2. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ పృథ్వీ క్షిపణులు మరియు వీటిని ఏ దళం కోసం రూపొందించబడ్డాయో ఈ 2 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 3. ఒకసారి అవేంటో చూసేద్దాం, ఓకేనా. మరి ఫస్ట్ వన్ వచ్చేసి పృథ్వీ 1, ఆన్సర్ సి, సైనిక దళం. సెకండ్ వన్ పృథ్వీ 2, ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఏ, వైమానిక దళం. ఇక లాస్ట్ వన్ పృథ్వీ 3, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నావికా దళం. సో ఫైనల్గా ఇక్కడ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ 3. ఇండియా నుండి మొట్టమొదటగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, రోహిణి సిరీస్. ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మనం ఇంతకుముందు క్వశ్చన్ చూసినట్టయితే, ఇండియా యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట వస్తుంది, ఓకేనా. అది ఎక్కడి నుండి ప్రయోగించారు? మరి రష్యా నుండి. కానీ ఇక్కడ ఏమడిగాడు, ఇండియా నుండి మొట్టమొదటగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది అంటే రోహిణి సిరీస్, ఓకేనా. అది రష్యా నుండి అయితే, ఇక్కడ రోహిణి సిరీస్ వచ్చేసి ఇండియా నుండి ప్రయోగించడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ భాస్కర 1, భాస్కర 2 ఈ 2 ఉపగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి కూడా రష్యా నుండే ప్రయోగించడం జరిగింది. ఆర్యభట్ట వచ్చేసి 1975, భాస్కర 1 వచ్చేసి 1979, మరియు భాస్కర 2 వచ్చేసి 1981. ఈ 3 ఉపగ్రహాలు కూడా వరుసగా ఎక్కడి నుండి అంటే రష్యా దేశం నుండే ప్రయోగించడం జరిగింది. ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలు, మనకి ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. నిర్దేశిత క్షిపణులను తయారు చేయు రక్షణ ప్రభుత్వ రంగ నిర్వహణ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, భారత డైనమిక్స్ లిమిటెడ్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, ఏ, బి మరియు సి. ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే, ఫస్ట్ వన్,
ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్ 1. ఫ్రెండ్స్ ఇక్కడ మొట్టమొదటి ఉపగ్రహం వచ్చేసి ప్రపంచంలోనే ఏది అంటే స్పుత్నిక్ 1. ఓకేనా? తర్వాత బి, మొదటి స్పుత్నిక్ ఉపగ్రహాన్ని అక్టోబర్ 4, 1957 ప్రయోగించారు. ఇది ఎప్పుడు ప్రయోగించారు అంటే 1957 అక్టోబర్ 4. తర్వాత సి, మొదటి స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది రష్యా. ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయిన ఆన్సర్స్ అంటే సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4, ఏ బి మరియు సి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 2, ఏ మరియు సి. ఒకసారి ఇవి చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంకోస్పర్ని 1962 హోమీ జహంగీర్ బాబా ఏర్పాటు చేశారు. తర్వాత సి, ఇంకోస్పర్ని 1962 విక్రమ్ సారాభాయ్ ఏర్పాటు చేశారు. ఈ రెండు కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి మరి, 2, ఏ మరియు సి. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇద్దరు ఏర్పాటు చేయడం ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఫస్ట్ ఏర్పాటు చేసింది హోమీ జహంగీర్ బాబా, తర్వాత విక్రమ్ సారాభాయ్ వచ్చేసి ఇంకోస్పర్ యొక్క ఫస్ట్ చైర్మన్. ఓకేనా? అయితే ఈ విక్రమ్ సారాభాయ్ వచ్చేసి ఈ ఇంకోస్పర్ అంటే స్పేస్ యొక్క రీసెర్చ్ మరియు వాటి యొక్క ఐడియాలు ఇవన్నీ కూడా మొత్తం చూసుకున్నది ఎవరు అంటే విక్రమ్ సారాభాయే. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఏకనాథ్ వి చిట్నీస్ చూసినట్టయితే ఇంకోస్పర్ యొక్క ఫస్ట్ మెంబర్ సెక్రటరీ. భారతదేశం అభివృద్ధి చేసిన మొట్టమొదటి సంప్రదాయక క్వాజే బాలిస్టిక్ క్షిపణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రళయ్ క్షిపణి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 3లో. మరి మీలో ఎవరైనా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మిస్ అయినట్లయితే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.